ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు తోడు నీడగా ఉండే వయసున గూడు విడిచి వేరైనారు గూడు విడిచి వేరైనారు ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు కుమిలేరు జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగా కుమిలేరు ఎదలో దాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు ఎలా భరించేరు ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు దంపతులు జీవించారు ఒకే తనువుగా ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు ఆస్తిపాస్తి వలె అన్నదమ్ములు ఆ తల్లిదండ్రుల పంచారు ఆ తల్లిదండ్రుల పంచారు ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు తోడు నీడగా ఉండే వయసున గూడు విడిచి వేరైనారు గూడు విడిచి వేరైనారు అబ్బాయి ఇంకా రాలేదు అక్కడ ఎలా ఉన్నాడో ఏమిటో వాడికే వాడు బాగానే ఉంటాడు ఆ నోటు బాకి వసూలు చేశాడా లేదా నేను ఏడుస్తున్నాను నువ్వు కొడుకు 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 నువ్వు అబ్బాబ ఏమిటండి ఇది ఎంతసేపు డబ్బు కూడా కొడుకు కోడలని ఆప్యాయత ఏమైనా ఉంటాయిగా ఆ బాకి వసూలు చేస్తారు అమ్మ నీకంటే ఎక్కువ ఉంటుందా ఇదిగో ఏరా ఇల్లు పని ఏమైంది మొత్తం పరిష్కారం తీసుకొచ్చానన్న అబ్బా మొత్తానికి మన కొడుకు అనిపించాడే రే డబ్బు అడిగినప్పుడు మీ మామ ఏమన్నాడు ఏమన్నా అంటే నేను ఎందుకు కూరుకుంటాను నిలదీసి అడిగాను నా కట్నం ఇస్తావా ఇవ్వవా అంటే ఏమన్నా ఏమంటాడు చిరునవ్వు నవ్వాడు అన్నాడు ఇది నవ్వులాట కాదు డబ్బుతో వ్యవహారం తేరా డబ్బు తర్వాత తర్వాత మళ్ళీ చిరునవ్వు నవ్వాడు నా కోపం వచ్చింది మామయ్య నా కోపం వస్తేనే మనిషిని కాదు అని చెప్పి జేబులోంచి ప్రోలో తీసి ముక్కలు ముక్కలుగా చించి ముఖాన్ని కొట్టి మరి వచ్చి అమ్మో నోరు చింపేశా చించేస్తారు అమ్మో గొప్ప తీసేసేవారు ఆయన నా గొప్ప తీసేసేవారు అబ్బో ఇదిగో బాకి వసూలు చేసుకొస్తారు కదా అని నమ్మి నీ కొడుకు చేతికి నోటిస్తే వెళ్ళి చింపేసి వస్తాడా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఈ ఇంట్లో వారు వారు పేదలు ఎలా సొగ్గుపడతారు నేను చూస్తానే నేను చూస్తాను అబ్బబ్బా ఊరిగా కదిలిస్తున్నానమ్మా ఇలా కదిలితే జడ ఎలా వేసేది నాకెందుకమ్మా జడ ఎవరన్నా చూస్తే నవ్వుతారు ఏమిటే పోనీలేరా దాని ముట్టడు దాన్ని అది కాదమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి దీని రావడం మరీ ఎక్కువవుతుంది మరే నాయనా ఈ మధ్య బొత్తుగా నా మాట కూడా అంట మనిషి నేను నీ నాన్న కుత్రం రాశావా లేదమ్మా ఏది తీరికెళ్ళదు అదేంటా ఆయన రాసిన ఉత్తరానికైనా బదులు రాయకపోతే ఎలాగా ఈ రోజు రాస్తాడు సరే బాబు మర్చిపోకే
శ్రీరాముని దయచేతను శ్రీరాముని దయచేతను నారుడిగా నారుడిగా ఢీ కదయ్యా ఢీగా మాయ గారికి ఇక్కడికి వచ్చినా ఇదే పని. అవునమ్మా, అలవాటు పడ్డ ప్రాణం కాదు. అర్ధ గంట అయినా పిల్లలకు పాఠాలు చెప్తుందే, ఆ రోజు నిద్ర పట్టదు. భోజనానికి లేవండి. సత్యాన్ని కూడా రాని అమ్మా, ఇప్పుడే ఏం ముంచుకుపోయింది, ఇద్దరం కలిసే కూర్చుంటాం. నిన్నటి నుంచి అసలు వాడిని నేను చూడనే లేదు. ఆయన ఏ వేళకు వస్తారో ఏమో, ఒక్కో రోజు అర్ధరాత్రి కూడా అవుతుంది. మీరు రండి మామయ్య. అలాగేలే పెదవయ్య. ఏది అమ్మా, ఇవాళ ఏమైనా ఉత్తరాలు వచ్చినాయా? లేదు మామయ్య. మీ అత్తయ్య దగ్గర నుంచి ఉత్తరమే లేదు. ఎలా ఉందో ఏమో. సుబ్బమ్మా, ఈవేళ ఏం కూర చేస్తున్నా? వంకాయ కూర అమ్మా. వంకాయ కూర నువ్వులే, నేను చేస్తా. మా వేణుకి వంకాయ వేపుడంటే ఎంతో ఇష్టం. మా పెద్దోడు సత్యం ఉన్నాడే, వాడికి పెసరపప్పు పులుసు అంటే ప్రాణం అనుకో. ఈ రెండు మా ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే. గోవిందం భజ గోవిందం భజ గోవిందం. ఏమిటి వదిలే, వంట అంతా నువ్వే చేస్తున్నట్టున్నావే. అసలు బొత్తిగా సుబ్బమ్మకి ఏమి పని లేకుండా ఉన్నట్టుంది. అబ్బే లేదు వదిన, అంతా ఆవిడే చేస్తుంది. ఏమి తోచటే కొంత సహాయం చేస్తున్నాను. అంతేగా మరి ఊరికే కూర్చుంటే ఏం తోస్తుంది? భజ గోవిందం భజ గోవిందం. చూడు సుబ్బమ్మ, నీ పని అయ్యాక ఒక్కసారి నా దగ్గరికి రా. అలాగేనమ్మా, మర్చిపోకే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. సుబ్బమ్మ త్వరగా ఇందా. ఏం తీసుకురమ్మంటారమ్మా? నువ్వేమి తీసుకురాక్కర్లేదు, ఇది జీతం. జీతమా? అవును, ఈ నెలలో నువ్వు పనిచేసిన 20 రోజులు దీని. రేపటి నుంచి నువ్వు పనులకు రాక్కర్లేదు. అదేమిటమ్మ గారు, నేనేం తప్పు చేశాను? భజ గోవిందం భజ గోవిందం, నువ్వేమీ తప్పు చేయలేదు. అయినా ఈ ఇంట్లో ఇద్దరు వంట వాళ్ళకి పని లేదు చూడు, అందుకని వెళ్ళిరా. అమ్మా సుబ్బమ్మా, గోంగూర పచ్చడి చూసురా. నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి? నన్ను అమ్మగారు పని అని తీసేశారు. ఎందుకు? ఈ ఇంట్లో ఇద్దరు వంట వాళ్ళకి పని లేదట. ఒంట్లో ఎలా ఉంది వదిన? ఏం చెప్పమన్నావు భజ గోవిందం? ఏది తిందామన్నా ఆకలి ఏడం లేదు భజ గోవిందం. మరి భోజనానికి ఎందుకు వచ్చావు భజ గోవిందం? సరే. అదేమిటమ్మా నువ్వు పట్టిస్తున్నా? సుబ్బమ్మ ఏమైంది? సుబ్బమ్మ తన కూతురు ఒంట్లో బాగా లేదు, ఒకటే గొడవ చేస్తే తెలుపమ్మా. ఇంకో వంట మనిషిని మాట్లాడండి. అంత మంచి వంట మనిషి దొరకొద్దు భజ గోవిందం. దొరకేం చేస్తుంది? పోలేరా, ఇదేం మాత్రం వంటని నేనే చేస్తాను. నువ్వా? ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుంది? అయినా మీకు వండి వడ్డించడం కన్నా నాకేం కావాలి బాబు? బాగా చెప్పారు. అందులో మీ వంట అంటే అల్లుడు గారికి ఎంతో ఇష్టం, ఎప్పుడు చెబుతూనే ఉంటారు. గోంగూర పచ్చడమ్మా.